హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటంటే, ఇక పొద్దున్నప్పుడే శీతకాలం వచ్చేసింది, ఇక్కడికి పొద్దున్న మంచెట్టేసింది, నీళ్ళు కూడా కారిపోయి మంచి నీళ్ళు లోపల సెమ్మ అయిపోయింది మొత్తం. ఇదేంటి బకెట్ ఏంటనుకుంటున్నారా? బట్టలు ఉతుక్కుంటున్నానండి. మరి బట్టలు ఉతుక్కోవాలి కదా, ఇక్కడికి వచ్చినాక అన్ని పనులు చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ ఈ పని చెప్తే పని చేస్తాం, ఒంట్లు కాడ చెప్తే ఒంట్లు కాడ చేస్తాం, అలా ఈ తుడమంటే తుడుతాం, బాత్రూమ్లు కడగమంటే కడుగుతాం, మేకల కాడికి వెళ్ళమంటే వెళ్తాం, వంట చేయమంటే చేస్తాం, అన్ని పనులు చేస్తాం. నెత్తి మీద 50 కేజీలు బొరు పెట్టిన మూసేస్తాం, గసలాగా గస వచ్చిన సరే ఊగురుతుని అంట మూసేస్తాం. కానీ బట్టలు ఉతుక్కోవటం అండి, అప్పటికీ ఎక్కడ లేని బద్ధకం వచ్చేద్దండి బాబా. ఎవరికి ఎలాగున్నా కానీ నాకు ముందే ఈ బట్టలు ఉతుక్కోవటం అంటేనే చాలా బద్ధకం. ఈ ఉతకపోతేనేమో ఈ ముట్టుకొనిపోతాయి, ఉతుక్కోనకేమో బద్ధకం. ఇంటికాడనుకో ఇంకెందుకులే చెప్పడం. ఇలాగా స్నానం చేసి డ్రైయర్ కూడా ఇలా కడతాం కింద, తెల్లముంటుంది కాబట్టి ఉతికెట్టేద్ది. ఈ ఆడారికి వచ్చాను కానీ ఆడదని ఇల్లు తిరగట్లేదు నాకు. నాకే కాదు, చాలామందికి తెలియదు. బయట దేశం వచ్చిన కుర్రోళ్ళకేంటి, మగోళ్ళకేంటి, పెద్దోళ్ళకేంటి తెలియదు. అంటే అందరికీ అలాగ ఉండదనుకో. కొంతమందికి లాండ్రీకి వేసుకుంటారు పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు. ఇంక మాలంటి వాళ్ళు బతుకు ఏంటి, ఇంక ఉతుక్కోవాలి. ఇంటికాడ ఉంటే ఏదోను పెద్ద వరల్డ్ కప్పుకి వెళ్ళి కప్పు సాధించుకొచ్చినట్టు స్థానానికి వెళ్ళి స్థానం చేసి స్థానానికి మళ్ళీ నీళ్ళెట్టాలి మనకి. స్థానానికి నీళ్ళెట్టాలి. ఇక్కడ ఏమో పైపుల కిందనే వాటిల కిందనే ఏదో ఉప్పు నీళ్ళు ఉంటే ఉప్పు నీళ్ళు, సల్లీలు ఉంటే సల్లీలు చేస్తాం. ఇంటికాడ అనుకో వేడి నీళ్ళు కాయి, ఏదో పెద్ద జమీందారు అమ్మ ముగ్గులేగా వేడి నీళ్ళెట్టాలి మనకి. మళ్ళీ తుమ్మాలని తీయాలి, స్నానం చేయటం, లోపల ఉన్న డ్రైవర్ కూడా అక్కడ ఆడేస్తాం. వాళ్ళు ఉతుకుతారు కాబట్టి బాధ సాధా అనేది మనకు అసలు నాగల మా నాగని చాలామందికి అనిపించదు. కానీ బట్టలు ఉతుక్కోవడం అంటేనే అవి బాబోయ్. కానీ ఏం చేస్తాం, ఉతుకుతాం, ఉతుక్కుందాం అలాగా. కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి అవి, ఎందుకంటే మనసులో ఉన్నది నేను చెప్తున్నాను. బద్ధకం, ఒళ్ళు బద్ధకం, బట్టలు ఉతుక్కోవడం ఓసం వస్తుంది అని గుర్తురాదు. ఉతుక్కోవాలి బట్టలు, రేపు స్నానం చేసి ఇంకో బట్టలు వేసుకోవాలంటే ఈ బట్టలు ఉతుక్కోవాలి అన్న ఇంగితి జ్ఞానం వచ్చినప్పుడే తడిపి నానబెట్టుకుని ఉతుక్కుంటాం. అప్పుడు దాకా లేదనుకో బద్ధకం అనమాట. ఉన్నాయంటే తగిలించేయడమే, పైన తీయటం, తగిలించేయడం, పైన తీయటం, తగిలించేయడం. ఇంటికాడ పరిస్థితి కూడా అంతే కదా. ఇంటికాడ శుభ్రంగా పెళ్ళం సర్పేసి శుభ్రంగా తెల్లగా ఉతికి మళ్ళీ అక్కడ చిన్న మార్కం ఉందనుకో, బట్టలు సరిగా ఉతకలేదు అంటాం. బట్టలు సరిగా ఉతకలేదు, నువ్వు మురిగిపోవాలేదు అంటాం. ఇక్కడ మురుకు అక్కడ ఉన్నా పర్వాలేదు, మనం ఉతుకున్నాం అనుకో, ఎక్కడ మురుకు అక్కడ ఉన్నా పర్వాలేదు, అలాగే తగిలించేద్దాం. మళ్ళీ ఇస్త్రీ చేయాలి మనకి. ఇదంటే అందరినీ అంటలేదు, చాలామంది ఉతుక్కునే వాళ్ళు ఉంటారనుకో. నేను అప్పుడప్పుడు ఇంటికాడ మిషన్లు వేసి ఉతుక్కునేవాడిని. మా ఆవిడ ఉండేది కాబట్టి బట్టలు ఉతుక్కోవటం బాధ అనేది అస్సలు ఉండేది కాదు నాకు. కోట ఏంటి, ఇంకో మనం వంట చేసుకునేది మనమే శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ 50 వాళ్ళు తిన్నాయన్నీ కడగాలి, వాళ్ళకి అన్నం వండేట్టాలి, వాళ్ళు తిన్నాయి కడగాలి. ఇంటికాడ తిన్న ప్లేట్ కడుక్కోం మనం, తిన్న ప్లేట్ ఏదో ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేసినట్టు పనికెళ్ళి వచ్చేసి అయ్యి బాబోయ్. ఇంటికాడ ఆడితే ఎంత సేకరణ చేసినా పర్లేదు, మనం మాత్రం పనికెళ్ళి వచ్చేసి శుభ్రంగా స్నానం చేసేసి ఎక్కడ వదిలేసి అంతే గిన్నె కాడ కూర్చోవటం. ఆ మంచినీళ్ళు గ్లాస్ కూడా కాలు కాడికి అందియాలి, తినేయటం, అందులో చేయి కడిగేయటం, అంతే అయిపోయింది. ఆ గిన్నె తీసుకోవటం లేదు. ఇక్కడికి వచ్చాక శుభ్రంగా 4 నరాలు వంగి మొత్తం నడినెత్తించి అన్ని సలుపులోను బాగా వంగి వాళ్ళు తిన్నది కడగాలి, మనం తినేది కడుక్కోవాలి. ఇలాంటివి అన్నీ శుభ్రం చేసుకోవాలి. అయ్యి బాబు ఇంటికాడ సీపుర పుల్ల పక్కన ఏమంటే వెయ్యం కదా, సీపుర పుల్ల ఒకవేళ పిల్లంకి ఎగసింది అనుకో ఎండది ఇలాగట్టండి, వెళ్ళి తెచ్చుకో. అదే మరి
ఏంటి బల్బు అంటారు దాన్ని, ఆ బల్బు ఏదంటే దేవుడు ఇలాంటి దిక్కుకి వచ్చినప్పుడు తీరుతుంటాడు అనమాట. అప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. సీపర్ ఫోల్ పక్కన పెట్టాం కానీ ఇక్కడ మాత్రం అన్నీ తోడాలి, అన్నీ తుడుస్తాం నోరు మూసుకుని ఏదో నూతులో కప్పలాగా అన్నీ తుడుతాం. ఇంటికాడ ఇక్కడ ఎవరన్నా వస్తారు ఇక్కడ ఇక్కడికి అయ్య బాబు నేను తుడుతానేంటి అన్నాం అనుకో నెత్తి మీద వేస్తారు ముట్టుకెళ్ళి. ఇక్కడికి ఎందుకు వచ్చావు అబ్బాయి నువ్వు చెయ్యబోతేనే అని. మన ఇంటికాడ ఉన్నంత గీర ఇక్కడ ఉండదు, ఇక్కడ సప్పగా నిలిగిపోద్ది, సప్పగా నిలిగిపోద్ది కాబట్టి ఇక్కడ చేతామని. అలాంటప్పుడు గుర్తుకొస్తాయి అనమాట ఇలాంటివి చేసినప్పుడు. అమ్మ సార్ అలా ఇంటికడితే అదే ఆడపిల్లని ఇలాగ ఏడిపించాం మనము దేవుడు, అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ బట్టలు నువ్వు ఉతుక్కోరా, నువ్వు తినేది కాకుండా వాళ్ళు తిని కూడా కడుగు, వాళ్ళ బోతులు కూడా కడుగు అని నాలంటి వాడిని నాలంటి పాపం చేసిన వాడిని ఇలా పంపుతుంటాడు అనమాట. అందుకని ఏం చేస్తాం ఇంకా మీలాంటి వాళ్ళు చెప్పుకోవటం కాసేపు నడవడం తడుగొట్టు నోట్లెట్టుకి నవ్వుకోవటం అంతే, అంతకుమించి ఏముంది. ఇది మాత్రం ఎవరిని ఉద్దేశించి అంటలేదు, ఎవరికి కామెంట్ ఇట్టి చెట్టకండి పోయి ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే నాది అసలే సున్నితమైన మనసు, ముందే లుడుక్కమంటుంది, చాలా సున్నితంగా పెంచుకుంటుంది మా ఆవిడ. అదనమాట అదే చెప్పుదామనే నేను ఏంటి బాధ నాకు ఒక్కడికైనా ఎవరికన్నా ఉన్నాయా అవి అనేసి. అంటే పనులు అందరికీ ఉంటాయి, నాకు ఒక్కడికే అనిపిస్తుందా ఇలాగా లేకపోతే ఎవరికన్నా అనిపిస్తుందా అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాంటి పనులు అన్ని చెయ్యను మరి. అమ్మ సరవల ఒడి చేసి ఎంత పని చేయవయ్యా. నేను పరిస్థితి ఎవరం మనోభావాలన్న దెబ్బతింటే క్షమించండి, తప్పుడుగా మాత్రం కామెంట్ చేయొద్దు. ఏదో నేను చేసుకున్న పని నాకున్న బాధలు చెప్పుకోవడం తప్ప ఇంతకుమించి ఏం చేయలేను నేను. కాదంటే మాత్రం మీరు ఎలా తీసుకుంటారు తీసుకోండి మరి, ఇంకేం చెప్పను నేను. అంటే ఆడదాని విలువ ఎడారికి వచ్చాను కానీ తెలియలేదు కాబట్టి ఇంటికాడ ఉన్నామనుకో మన బట్టలు మనం ఉతుక్కుంటామా వాళ్ళు ఉతుకుతారు, మనం మన చిన్న గిన్నె కడితే మా కడకం అలాగ వదిలేస్తామంతే గిన్నెలో చేయి కడిగేసి. ఒక్కొక్కసారి కడిగి ఉందనుకోండి నేను ఇంటికాడ ఉంటే కడుక్కుంటాను నా గిన్నె నేను, కానీ ఏంటంటే అలా చెప్పాను అంతే. అంటే ఉంటాం కదా మనకు ఉంటుంది కదా బాధ ఇక్కడికి వచ్చిన తర్వాత, దాని గురించి మాత్రం ఎవరో బాధపడకండి ఫీల్ అవ్వకండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేస్తున్నారు బాగానే మీ అందరికీ ధన్యవాదాలు. ఒకటి మరి బాయ్ బాయ్, జై హింద్.